హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరుస్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో కుష్కా రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీకెండ్స్కి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కుష్కా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ కొంచెం వేడెక్కినాక ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, కాబట్టి నేను 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేశాను. అలాగే ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వారు మొత్తం ఆయిల్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మొత్తం నెయ్యితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఇందులోకి మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి. 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, అలాగే 4 మిరియాలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, 1 బిర్యానీ పువ్వు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సోంపును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సోంపును యాడ్ చేయటం వల్ల ఈ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. జీలకర్ర సోంపు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఉడికాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం మీ రుచిని చూసి యాడ్ చేసుకుండండి. ముందుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా, కారం కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. మీరు స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం పసుపు బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. నూనె పైకి తేరి వచ్చే వరకు ఉడికించుకోవాలి. టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కొత్తిమీర, అలాగే 1 కప్పు పుదీనా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. 1 గంట ముందే నానపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్ని తీసుకున్నానండి. నేను మామూలు రైసే తీసుకున్నాను, సోనా మసూరి రైసు. కావాలంటే మీరు బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. అదే సోనా మసూరి బియ్యానికి అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పడతాయి. రైస్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ రైస్ని ఎలాంటి నాన్ వెజ్ కర్రీతోనైనా, లేదా గ్రేవీ కర్రీతోనైనా, లేదంటే పెరుగు రైతాతోనైనా తినేయచ్చు. ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం ఉప్పును యాడ్ చేశాను. ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు అయితే సరిపోతుందండి, మంచిగా ఉడుకుతుంది.
అదే కొన్ని కుక్కర్స్కి అయితే ఒక విజిల్స్కే ఉడుకుతుంది, మీ కుక్కర్ని బట్టి మీరు ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చాక ఆపేసాను, ఆవిరి కూడా పోయింది. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. చూసారు కదండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ కుస్కా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు ఏ వీడియో చేసినా కూడా వెంటనే నోటిఫికేషన్స్గా మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.